హాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఇవాళ ఒక వీక్ ట్రెండ్ మనకు కొనసాగుతుంది. వరుస లాభాలను చవి చూసిన మార్కెట్స్ లో ఇవాళ కొద్దిగా నష్టాలు మనకు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 80 పాయింట్ల నష్టంతో నిఫ్టీ, మనకి 80 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ అండ్ 30 పాయింట్ల నష్టంతో దాదాపు నిఫ్టీ కోట్ కావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కొద్దిగా రికవరీ మనకు అనిపించింది. ఎస్పెషల్లీ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ లో మనకి కొద్దిగా కొనుగోళ్ల మద్దతు రావడం చూస్తున్నాము. మొత్తానికి 11,700 పాయింట్ల మార్క్ దగ్గర అయితే ప్రస్తుతం నిఫ్టీ నిలదొక్కుంటుంది. ఆ లెవెల్ ని దిగి కిందికి రాలేదు, బట్ ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర అయితే నిఫ్టీ కోట్ అవుతుంది. ఒకవేళ 11,600 దిగితే మాత్రం అక్కడ కొద్దిగా మనం కాషియస్ గా ఉండాలి. అంటిల్ అన్లెస్ 11,600 పైన ఉన్నంత వరకు పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న ఒక సూచనను టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో చూడాలి ఇవాళ. అండ్ రూపీ ఒకటి చాలా వరింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. 70 రూపాయల 50 పైసల మార్క్ ను కూడా ఇవాళ క్రాస్ చేయడం చూస్తున్నాము. 71 రూపాయల దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది రూపాయి. ఇదొక అలార్మింగ్ సిచ్యువేషన్, ఇదొక పానిక్ సిచ్యువేషన్ లాంటిదని చెప్పాలి. ప్రస్తుతానికైతే 71, ఒకవేళ అది కూడా క్రాస్ అయితే 72 రూపాయలకు సులువుగా చేరుకునే అవకాశం లేని ఇప్పటికే స్ట్రీట్ చాలా గట్టిగా చాలా బలమైన వాదన చేస్తుంది. సో 71-72 వరకు వెళ్ళినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో మనకి ఇంపోర్టింగ్ కంపెనీస్ మేజర్గా ఇంపాక్ట్ అవుతాయి, అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి ఇది ఒక లాభదాయకమైన టైంగా చెప్పుకోవాలి. ఇవాళ మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా మంచి బయింగ్ కనిపించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.7% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక 0.3% మేర లాభాల్లో ఉంటే, మెటల్స్ ఎస్పెషల్లీ ఇవాళ మెటల్ కంపెనీస్ బాగా లాభపడ్డాయి. ఫర్ ది మెటల్ లైక్ జేఎస్డబ్ల్యూ స్టీల్ 5%, జిందాల్ స్టీల్ 5%, సెయిల్ 3%, అండ్ జిందాల్ స్టెయిన్లెస్ కూడా ఒక 5% దాకా లాభపడ్డాయి. పవర్ కంపెనీస్ లైక్ టాటా పవర్ అనుకోవచ్చు, జేపీ పవర్ లాంటి కంపెనీస్లో కూడా వాళ్ళ కొనుగోలు మద్దతు ఉంటే, ఈ ఫినాన్స్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ ఆర్ఈసీ 4%, పిఎఫ్సీ కూడా ఒక 6% దాకా ఇవాళ గెయిన్ అయ్యాయి. ఇవి కాక టీటీకే ప్రెస్టేజ్, ఐబీ రియల్, కాఫీ డే, సెంచురీ టెక్స్ బాగా ఈ మధ్య బీటెండో అయిన స్టాక్స్ లో 5% దాకా జంప్ మనకు అనిపించింది. బట్ వీక్ అవుతున్న స్టాక్స్ లో క్యామ్లిన్ ఫైన్ దాదాపు 19% దాకా నష్టపోయింది. ఐబీ వెంచర్స్ 5%, ఇండిగో, గ్రాఫైట్, సివెన్ లైఫ్, ఐఎఫ్బి అగ్రో లాంటి స్టాక్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. ఈ వీక్ గత వారం మధ్య నుంచి వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. ఒక పీక్ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ మార్కెట్స్ కి ఎదురవ్వడం, అండ్ 11,700 లెవెల్స్ దగ్గరికి మళ్ళీ వస్తుంది. ఇవాళ పీక్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ దాకా కరెక్ట్ అయింది. సో ఎక్కడ తర్వాత లెవెల్స్ ఈ పాయింట్ లో కనిపిస్తున్నాయి మనకి? డెఫినెట్లీ మనకి హైయర్ హైస్ ఫామ్ అవుతున్న టైం అండి ఇది, అండ్ అన్చార్టెడ్ జోన్ లో మనకి నిఫ్టీ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఎవ్రీడే మనకి ఆల్మోస్ట్ న్యూ హైస్ రావటం చూస్తున్నాం. అండ్ నిన్నటి చార్ట్ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక ఒక డోజీ ఫార్మేషన్ అనేది చూసాం మనం. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ నిన్నటి లో కింద క్లోజ్ అయితే వీఆర్ గోయింగ్ డౌన్, అండ్ నిన్నటి హై అబోవ్ క్లోజ్ అయితే వీఆర్ గోయింగ్ అప్ అని ఇండికేషన్. సో ఐ థింక్ ఈ రెండు పాయింట్స్ చాలా క్రూషియల్, నిన్నటి హై అండ్ లో అనేది. సో నిన్నటి లో చూసుకుంటే కనుక 11,710 ఆల్మోస్ట్ మనం కింద ఉన్నాం ఇప్పుడు. 11,707 ఇస్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఇన్ కేస్ ఈ రోజు కనుక 11,710 కింద క్లోజ్ అవుతే డెఫినెట్లీ 3-డే లో ఏదైతే ఉందో అక్కడే మనకి నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ 11,595. అంటే ఈ రోజు 710 కింద క్లోజ్ అవుతే 100-110 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ మనం 20-డే మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉన్నంత కాలం డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్తాం. ఇన్ కేస్ మార్కెట్ పడింది 100 పాయింట్స్ అంటే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ట్రేడర్స్ కూడా టు ఇన్వెస్ట్ అన్న ఉద్దేశం. సో 11,472 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని అబోవ్ ఉన్నంత కాలం బై ఆన్ డిప్స్ కానీ మనం మార్కెట్ చెప్తాం. అండ్ మేబీ 11,532 అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ పాయింట్ గా మనం తీసుకోవచ్చు. సో బిట్వీన్ 11,600 అండ్ 11,550 మనం కనుక లాంగ్ పొజిషన్స్ ఇస్తే అక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ కొద్ది కొనసాగుతుంది, అండ్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 28,377 దాని అబౌట్ డిసైసివ్లీ క్లోజ్ అవ్వలేకపోతుంది. ఇన్ఫాక్ట్ నిన్న కూడా ఆల్మోస్ట్ 10 పాయింట్స్ పైకి వెళ్ళినప్పటికీ ఐ థింక్ క్లోజింగ్ వాజ్ లిటిల్ బిట్ డౌన్. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 27,929 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ దాని కిందే డిసైసివ్లీ బ్రేక్ డౌన్ వస్తే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ప్రాబ్లీ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. 28,377 అబోవ్ అట్లీస్ట్ 1 or 2 డేస్ ట్రేడ్ అవుతే అక్కడి నుంచి 600-700 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే సెల్ ఆఫ్ కి గురైనాయో వాటిలో చూస్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మేబీ హెచ్డిఎఫ్సీ గానీ కోటక్ గానీ 2-3 ప్రైస్ పాయింట్స్ ఇక్కడ నుంచి 3-5% కరెక్షన్ ఒకవేళ వస్తే కనుక వాటిలో తీసుకుంటే కనుక లాంగ్ పొజిషన్స్. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉంటుందో మేబీ ప్రైవేట్ బ్యాంక్స్ లీడ్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు ఈ టైంలో?
ఎనీ స్టాక్స్ లాంగ్ వెళ్ళేందుకు ఆపర్చునిటీ ఏమైనా ఉందా? ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ ఈవెల్లో నోట్ ఆఫ్ కాషన్ లో ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ ఒక ప్రొలాంగ్డ్ అప్ ట్రెండ్ రావటము, ఈ అప్ ట్రెండ్ రావడం తోటి మనకి వీక్లీ డైలీ మంత్లీ చార్ట్ లో కూడా మార్కెట్ ఓవర్ బాట్ పొజిషన్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో ఒక షార్ట్ టర్మ్ నార్మల్ టెక్నికల్ హెల్తీ రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలం నేను చూస్తే కనుక డీజిల్ కూడా విపరీతంగా పెరగటము, అలాగే మీరు చెప్పినట్టు డాలర్ రూపీ మూమెంట్ కూడా కొంచెం కన్సర్న్స్ కి గురి అవడంతో మార్కెట్ ని నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఈ రెండు మేజర్ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో చూస్తే కూడా చైనాతో పాటు ఈ మధ్య వస్తున్న ఒక ట్రేడ్ వార్ టారిఫ్ సంబంధించిన ఇష్యూ కూడా ఒక డెడ్ లైన్ వచ్చేస్తుంది కాబట్టి సమీపంలో ఉంది కాబట్టి ఇది కూడా బహుశా అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం చిన్న రియాక్షన్ లోకి మోడ్ లోకి దిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే అమెరికన్ మార్కెట్స్ అనలిస్టులు కూడా చాలా మంది అక్కడ కన్స్యూమర్ ఇండెక్స్ అవన్నీ కూడా బాగా పీకౌట్ అవుతున్నట్టుగా కొంచెం కాషన్ చేయడంతో అక్కడ కూడా కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఈ డిఫరెంట్ హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మన మార్కెట్ మీద కూడా షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మార్కెట్ పీకౌట్ అవుతున్న సమయంలో అంటే షార్ట్ టర్మ్ లో ఇప్పుడు మనకి మిడ్ క్యాప్ 1% వరకు పెరగటము, ఈ లాస్ట్ 2 రోజుల్లో మిడ్ క్యాప్ లో వాల్యూమ్స్ పెరగటం చూస్తుంటే మార్కెట్ లో కూడా కొంచెం ఇప్పుడే ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి అది కూడా ఒక వార్నింగ్ సిగ్నల్ అనుకోవచ్చు. అలాగే మనకి రేపు డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లో కూడా దిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ కొంచెం ఈ లెవెల్లో కాషియస్ గా ఉంటే మంచిది. షార్ట్ టర్మ్ లో బాగా చూస్తే కనుక కొంచెం వేదాంత బాగా పడిన తర్వాత ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం పెరుగుతుంది కాబట్టి సో చిన్న డిప్ లో వేదాంతాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 2-3 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిక్ చేయొచ్చు. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు అండ్ కొన్ని మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. సత్యనారాయణ మూర్తి హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, అడగండి మూర్తి గారు. సార్ గతి 150 లో ట్రై చేశాను సార్, 500 షేర్స్ గతి. ఓకే చెప్పండి. హలో చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. గతి 500 షేర్స్ 150 లో ట్రై చేశాను, దాని ప్రొజెక్ట్ ఏంటండి? బాగా పీక్ ప్రైస్ లో బై చేశారు, 70 లెవెల్స్ నుంచి పెరిగిన తర్వాత అక్కడ ఆల్మోస్ట్ 30-40-50% దాకా పెరిగిన తర్వాత మీరు కొన్నట్టున్నారు. సో అక్కడ స్టాక్ వీక్ అవుతున్నట్టుంది. ఓవరాల్ ట్రెండ్ అయితే డెఫినెట్లీ వీక్ ఉందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఈవెంట్ బేస్డ్ బయింగ్ ఎప్పుడైతే జరిగిందో ప్రాబ్లీ ఆ టైంలో ఇంటర్నెట్ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కొన్నాక ఇట్స్ ఓన్లీ 119 హై, అంటే మీరు ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ కొన్నారు స్టాక్ ని. బట్ అగైన్ మీకు షార్ట్ టర్మ్ పొజిషన్ అయితే కనుక యూ హ్యావ్ టు హ్యావ్ స్టాప్ లాస్ అండి ఈ స్టేజ్ లో. సో నా ఉద్దేశంలో 93 కింద క్లోజింగ్ బేసిస్ మేము స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ 99 ఉంది, 105 అనేది మనకు ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, 200-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ దాని అబోవ్ 102 డేస్ ట్రేడ్ అవుతే కనుక అప్పుడు మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ గతి ఈజ్ ఎగ్జిట్ మీ ప్రైస్ వస్తే. ఓన్లీ ఫర్ ఈవెంట్ బేస్డ్ ర్యాలీ తప్ప దీనిలో ఐ థింక్ స్ట్రెంగ్త్ అయితే డెఫినెట్లీ కనపడలేదు. హైదరాబాద్ నుంచి అనిల్. చెప్పండి. సింఫనీ పిఐ ఇండస్ట్రీస్, ఇంకో స్టాక్ కజారియా. ఓకే, లాంగ్ టర్మ్ గురించి ఇన్వెస్ట్మెంట్ కా? ఓకే, కజారియా, పిఐ ఇండస్ట్రీస్ అండ్ సింఫనీ. సింఫనీ ప్రాబ్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇదేనండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే ఇదైతే ఉందో దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ నా ఉద్దేశంలో. సారీ, 11.25 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్ లో ఆల్మోస్ట్ హాఫ్ అయింది. సో డెఫినెట్లీ 2-3 ఇయర్ వ్యూ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ నా ఉద్దేశంలో. 1125 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 825 అనేది 2015 లో. సో ప్రాబ్లీ 300 రూపీస్ పడుతుందా? ఐ డోంట్ థింక్ సో. డెఫినెట్లీ ఆ 300 రూపీస్ కిందకు వస్తుంది అనుకునే మనం ఎంటర్ అవ్వాలి, ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇది. అండ్ 200 రూపీస్ ఇక్కడ నుంచి పడితే కనుక సెకండ్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్స్ లో సింఫనీ కొనమని చెప్తాను. అదేవిధంగా పిఐ ఇండస్ట్రీస్ టోటలీ సైడ్ వేస్ లో ఉన్న స్టాక్ అండి. దీని రేంజ్ మనం చూస్తే కనుక 675 నుంచి 1034 మధ్యలో ట్రేడ్ అవుతుంది లాస్ట్ 7 మంత్స్ లో. సో 774 దగ్గర ఉన్నాం, మేబీ 675 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా మనం డెఫినెట్లీ పరిగణించవచ్చు. సో ఈవెన్ డిప్స్ లో ఈ స్టాక్ కూడా మీరు తీసుకోమని చెప్తాను. అండ్ కజారియా సిరమిక్స్ లాస్ట్ 4-5 డేస్ లోనే మంచి అప్ మూవ్ రావటం చూసామండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో ఎప్పుడైతే ఇది 440 2016 లో బ్రీచ్ అయిందో ఇంకా డౌన్ సైడ్ లెవెల్స్ ఓపెన్ అప్ అయిపోయినాయి. సో మేబీ రిట్రేస్మెంట్ కోసం ఇది 540 దాకా అప్ సైడ్ వెళ్ళొచ్చు, మేబీ టెక్నికల్ బౌన్స్ అంటాం. ఇన్ కేస్ మీరు బిల్డింగ్ మెటీరియల్స్ లో ఉన్నారంటే ఐ థింక్ కజారియా సిరమిక్స్ అయితే ఈ స్టేజ్ లో అవాయిడ్ చేయొచ్చు. స్టీపర్ కరెక్షన్స్ వచ్చి మొన్నటి స్వింగ్ లో అరౌండ్ 400 నుంచి మేబీ 350 వరకు ఎక్విప్మెంట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే ఫైన్, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. టిఎస్ఎన్ మూర్తి అడుగుతున్నారు, హీరో మోటో కార్ ప్రజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ గురించి ఇప్పుడు బై చేసుకోవచ్చా? 3-5 ఇయర్స్ టైం వరకు దీనికోసం హీరో మోటో కార్.
హీరో మోటార్ కార్ చూస్తే కనుక బేసికల్ గా తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ, అలాగే మనకి టూ వీలర్ సెగ్మెంట్ లో చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ కంపెనీగా అనుకోవచ్చు. కాకపోతే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం హైయర్ లెవెల్ నుంచి కరెక్షన్ రావడం అని చూస్తున్నాము. 4,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు తగ్గింది. 3,000 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా చూస్తే కనుక స్ట్రాంగ్ హెల్తీ డివిడెండ్ కూడా ఇస్తున్న కంపెనీ. ఓవరాల్ గా మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ. కాకపోతే గ్రోత్ మటుకు లాస్ట్ 2-3 ఇయర్స్ గా కొంచెం అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో ఈ స్టాక్ లో కొంచెం కరెక్షన్ ట్రెండ్ కి గురైనట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా లీడర్షిప్ లో ఉన్న ఈ స్టాక్ కాబట్టి ఈ సెగ్మెంట్ లో లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర వస్తుంది కాబట్టి చిన్న డిప్ లో మీరు హీరో మోటార్ కార్ ని లాంగ్ టర్మ్ కోసం కూడా బై చేయొచ్చు. తక్కువ ఈక్విటీ కూడా ఉంది కాబట్టి. ఫైన్గా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు TV5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి వెంకట్ ఉన్నారు. అడగండి వెంకట్. అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్ళారండి. బేసికలీ మీరు ఈ స్టాక్ ను అబ్జర్వ్ చేస్తే కనుక టోటల్ మెటల్ ప్యాక్ అగేన్స్ట్ గా అప్ ట్రెండ్ ఉన్న స్టాక్ ఇది. ఇన్ఫాక్ట్ మీకు టాటా స్టీల్ గానీ లేకపోతే జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 20-30% కరెక్ట్ అయినప్పటికీ ఈ స్టాక్ ఏ రోజు మనకు కరెక్ట్ అవడం చూడలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దీని సెప్టెంబర్ 28 నుంచి నిఫ్టీలోకి రావడం జరుగుతుంది ఈ స్టాక్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద నిఫ్టీ మేనేజ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో లూపిన్ నుంచి ఎగ్జిట్ అయ్యి దీనిలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తాయి డెఫినెట్ గా. సో మీరు చేసిన ట్రేడ్ ఈస్ టోటల్ అగేన్స్ట్ ద ట్రెండ్. 377 అంటున్నారు, 405 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ఈ రోజు ఆల్మోస్ట్ వీఆర్ అప్ బై అబౌట్ 6-6.5%, మేబీ 11% ఇప్పుడు మనం చూస్తే కనుక. సో ఇంత పెరిగినాక మేబీ కొద్దిగా కూలింగ్ పీరియడ్ ఉండి మీ లక్ బాగుంటే మేబీ 385-390 దాకా వచ్చే ఛాన్స్ ఉందండి. అక్కడ మిమ్మల్ని డెఫినెట్లీ కవర్ చేసుకోమని చెప్తాను. పొజిషన్ హైదరాబాద్ నుంచి సుధాకర్ మన కాలర్. సుధాకర్ హలో సార్. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి సార్. నా దగ్గర టీవీఎస్ మోటార్ స్టాక్ అండ్ మన పెట్రోనెట్ ఎల్ఎన్జి ఉన్నాయండి. ఓకే, సో వాటిని అసలు ఎట్లా ఎప్పుడు అమ్మొచ్చు, వాళ్ళ స్టేటస్ ఏముంది, సార్? నేను టీవీఎస్ మోటార్స్ మాది ఒక 30 రూపీస్ ఉన్నప్పుడు తీసుకున్నాను సార్, సమ్ 7-8 ఇయర్స్ బ్యాక్. వెరీ గుడ్. పెట్రోనెట్ పెట్రోనెట్ ఎల్ఎన్జి రైట్ ఫ్రమ్ ఐపీఓ దగ్గర నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఓకే, చాలా పేషెన్స్ ఉంది నీకైతే. టీవీఎస్ మోటార్స్ అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జి రెండు స్టాక్స్ మీరు హోల్డ్ చేయండి. పైగా మీరు టీవీఎస్ మోటార్స్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ చాలా తక్కువ రేట్లు తీసుకున్నారు, అటువంటి రేట్లు కూడా రావు కాబట్టి మీకు లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. పైగా కంపెనీ కూడా చూస్తే కనుక టీవీఎస్ మోటార్స్ బాగా కన్సిస్టెంట్ గా పెర్ఫార్మ్ చేస్తుంది లాస్ట్ 5 ఇయర్స్ గా, అలాగే లాస్ట్ 5 ఇయర్స్ గా చాలా స్ట్రాంగ్ డివిడెండ్ కూడా ఇస్తున్న కంపెనీ టీవీఎస్ మోటార్స్. టెక్నికల్ కూడా మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ స్టాక్ పెద్దగా డౌన్ సైడ్ ఉండకపోవచ్చు. సో లాంగ్ టర్మ్ కోసం ఒక స్ట్రాంగ్ ప్రొఫెషనల్ ఆటోమొబైల్ కంపెనీ కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే పెట్రోనెట్ ఎల్ఎన్జి కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో డివిడెండ్ కూడా బాగా తగ్గించుకుంది. ఈ మధ్య స్టాక్ కూడా చూస్తే కనుక బాగానే అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ పెట్రోనెట్ ఎల్ఎన్జి కూడా. సో మేజర్ ప్రస్తుతానికి 230-240 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా చూస్తే కనుక అంత స్ట్రాంగ్ గ్రోత్ లేకపోవడంతో కొంచెం కరెక్షన్ ట్రెండ్ ఉంది. బట్ కానీ హెల్తీ డివిడెండ్ కూడా మెయింటైన్ చేస్తుంది. పైగా మీరు పబ్లిక్ ఇష్యూలో కొన్నారు కాబట్టి మీకు రెగ్యులర్ గా స్ట్రాంగ్ డివిడెండ్ కూడా వస్తుంటుంది కాబట్టి మీకు నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు రెండు స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కోసం. వైజాగ్ నుంచి సాయినంద్ మరో కాలం. అడగండి సాయినంద్. హలో చెప్పండి. అది జమ్నా ఆటో అండ్ హిమాద్రి స్టీల్స్ రెండు కొందామని ఉద్దేశంలో ఉన్నా అండి, ఎట్లా ఉంటాయండి? జమ్నా ఆటో హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్. జమ్నా ఆటో అండ్ హిమాద్రి స్టీల్స్ అండి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ కదండి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్. యా, మీరు చూస్ చేసుకున్న రెండు స్టాక్స్ కూడా దే ఆర్ గుడ్ స్టాక్స్ అండి. ఓన్లీ థింగ్ మీ ప్రైస్ ఎక్కడ ఎంటర్ అవుతారు దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఫర్ ఇన్స్టాన్స్ జమ్నా ఆటో చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి మిడ్ క్యాప్ సెల్ ఆఫ్ ఏదైతే ఉందో దీనిలో అంత ప్రభావితం చూపలేదు ఈ స్టాక్ మీద. 102 నుంచి 82 రూపీస్ దాకా పర్సన్ చూసాం. సో 15% కరెక్ట్ అయింది ఇది టాప్ నుంచి. వేరే మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ 30 నుంచి 50 వరకు పడతాం మనం చూసాం. So
సో జామ్నాటోకి 80 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. సో స్ట్రైట్ అవే యూ కెన్ స్టార్ట్ బయింగ్. 82 రూపీస్ 50 పైసా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 82 and probably 74 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ చూస్తే కనుక ఈ స్టాక్ 196 నుంచి క్లోజ్ టు 109 దాకా పడి ఇప్పుడే మళ్ళీ రివర్సల్ ప్యాటర్న్స్ రావడం చూస్తున్నాం. సో ఈ స్టాక్ కూడా డెఫినెట్లీ 122 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 129 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో బిట్వీన్ 129 and 105 3-4 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని హిమాద్రి కూడా మేము అక్యుమిలేట్ చేయమని చెప్తాం. అండ్ చాలా మంది మెయిల్స్ పంపించారు క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ గురించి. ఈ స్టాక్ ఇవాళ ఆల్మోస్ట్ 18-19% దాకా పడింది. 59 rupees 55 paisa ఇంట్రాడే లో, అది కూడా 73 రూపీస్ నుంచి. ఎందుకు పడింది అన్న రీజన్ అయితే స్పెసిఫిక్ గా మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో కంపెనీకి ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చిందా అంటే మేబీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ కొద్దిగా స్టాక్స్ అమ్ముతున్నాయి అన్న ఒక ఫీల్ అయితే ఫీలర్ మార్కెట్ లో ఉంది. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయ్యిండొచ్చు. పెద్ద ఎత్తున క్వాంటిటీతో అమ్ముతున్నారు, హ్యూజ్ వాల్యూమ్స్ ఈ స్టాక్ పడుతుంది క్యామ్లిన్ ఫైనాన్సెస్. యాక్చువల్ గా ఈ ఇయర్ లో 155 రూపీస్ ఈజ్ హై. అక్కడ నుంచి చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 50-60% దాకా స్టాక్ అయితే పడింది. సో క్యామ్లిన్ ఫైనాన్సెస్ టెక్నికల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? అండ్ ఈ డీప్ క్రాక్ కట్స్ ని మార్కెట్ ఏమైనా ముందు ఎక్స్పెక్ట్ చేసిందా? ఇదేమైనా బయింగ్ ఆపర్చునిటీ అవ్వచ్చా? లాస్ట్ 8-9 మంత్స్ నుంచి టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ఆల్మోస్ట్ మనం జనవరి హైస్ చూస్తే 154. ఎప్పుడైతే ఈ స్టాక్ లాస్ట్ ఇయర్ లో ఏదైతే ఉందో బ్రీక్ చేసిందో 72-20, సో అక్కడ నుంచి డెఫినెట్లీ మనకి డౌన్ ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇన్ఫాక్ట్ ఇది నిన్ననే బ్రీచ్ అవడం చూసాం అరౌండ్ 72-25 అయితే ఉందో. అండ్ ఈ రోజు ప్యాటర్న్ చూస్తే కనుక హ్యూజ్ హై వాల్యూమ్ బ్రేక్ డౌన్ రావడం చూసాం. సో దీని వాల్యూమ్స్ మనం యావరేజ్ చూస్తే కనుక 3 lakhs to 6 lakhs పర్ డే అయ్యే స్టాక్ ఈ రోజు ఆల్రెడీ 58 lakhs వాల్యూమ్ అయింది. ఇంకా అబౌట్ 1.5 అవర్ ట్రేడింగ్ ఉంది మనకి ఇంకా. బట్ 58 lakhs అంటే క్లోజ్ టు 10 times ఆఫ్ ద వాల్యూమ్స్ అయింది రోజు అయ్యేదానికన్నా. సో డెఫినెట్లీ సమ్ స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆర్ వీక్ హ్యాండ్స్ ఎగ్జిట్ అవుతున్నాయండి ఈ స్టాక్ లో నుంచి. అండ్ ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఐ థింక్ ఇంకా ఇది ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్ టైమ్ లో ఏదైతే ఉందో 72 దీనిది ఆల్ టైమ్ లో. ప్రాబ్లీ 2017 ఏదైతే ఉందో 4-year డేటా చూస్తే కనుక మేబీ ఎప్పుడైతే ఆల్ టైమ్ లోస్ బీచ్ అవుతాయో జనరలీ ఇలాంటి స్టాక్స్ హాఫ్ అవటం చూస్తాం. సో దీని టార్గెట్ మనం డౌన్ సైడ్ చూడాలంటే మేబీ అరౌండ్ 35-40 దగ్గర సెటిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. 62 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఒకవేళ స్టాక్ ఎవరి దగ్గర ఉంది అంటే కనుక ప్రాబ్లీ 80 రూపీస్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ రెసిస్టెన్స్ 20-డే మూవింగ్ యావరేజ్. సో పుల్ బ్యాక్స్ లో ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, హైదరాబాద్ నుంచి ప్రకాష్ కాల్ ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి. ఫెడరల్ బ్యాంక్ కేరళ ఫ్లడ్స్ టైమ్ లో కొద్దిగా ఇంపాక్ట్ అవుతుంది స్టాక్, ఎందుకంటే బాగా రిటైల్ పోర్షన్ లో 25,000 crores మీద రుణాలు అక్కడ ఇచ్చి ఉన్నారన్న ఒక వార్తల నేపథ్యంలో ఓవరాల్ గా ఫెడరల్ బ్యాంక్ చూస్తే కనుక ఈ ఒక్క కేరళ ఇష్యూ తప్ప మిగతా అన్ని పోలిస్తే కనుక బాగా స్ట్రాంగ్ గా ఉందనుకోవచ్చు. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. ఇంకా ఈ పడిన తర్వాత కొంచెం వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ బాగా అట్రాక్టివ్ లెవెల్స్ కూడా ఉంది. ఈ మధ్య యూబీఎస్ లాంటి కంపెనీస్ కూడా ఈ స్టాక్ ని కొంచెం బై రేటింగ్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం. సో ఫెడరల్ బ్యాంక్ డెఫినెట్ గా పాజిటివ్ గా ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. వీలుంటే ఏదైనా కొంచెం డిప్ వచ్చిన తర్వాత కూడా మీరు ఫర్దర్ గా బై చేస్తే కనుక మీ కాస్ట్ ప్రైస్ కూడా బాగా తగ్గి మీరు యావరేజ్ కూడా చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మధ్య చూస్తే కనుక మనకి వరల్డ్ గా పిఎస్సి బ్యాంక్స్ అన్ని కూడా బాగా వాలటిలిటీ చూస్తున్నాము. కొంచెం మధ్యలో కొంచెం బాగా పాజిటివ్ గా ఉంటుందన్న వార్తలతో రిజల్ట్స్ బాగా ఉంటుందన్న ఉద్దేశంతో పిఎస్సి బ్యాంక్స్ అన్ని కూడా పెరిగాయి. కానీ ఇవాళ చూస్తే కనుక ఎన్పిఏ ఇష్యూస్ ఇంకా ఈ క్వార్టర్ కూడా వేధిస్తుందన్న వార్తలు కూడా రావడం అని చూస్తున్నాం. కానీ ఏదైనా సరే వర్స్ట్ అయిపోయింది పిఎస్సి బ్యాంక్స్ కన్నా వాదన ఇంకోటి కూడా కొంచెం మిక్సర్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా లాస్ట్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా కొంచెం సైడ్ వేస్ లో ఉంది. ఇవాళ చిన్న ఒక 3% వరకు స్పట్ రావడం అని చూస్తున్నాం. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక పిఎస్సి బ్యాంక్స్ ఇంకా అంత లైమిలిటీ లోకి ఇంకా అంత పాజిటివ్ గా ఉన్నట్టు కనిపించట్లేదు. నా ఉద్దేశం ఇమీడియట్ అవుట్లుక్ అయితే అంత పాజిటివ్ స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవడం మంచిది పిఎస్సి బ్యాంక్. ఈశ్వర్ మెయిల్ చేస్తున్నారు, రైట్స్ 321 rupees లో బై చేశారట, హోల్డ్ ఆర్ సెల్ రైట్స్? న్యూ లిస్టెడ్ స్పేస్ అండి స్టాక్ ఇది. సో ప్రాబ్లీ ఐ థింక్ డేటా వైస్ మనకి ఎక్కువ చార్ట్ లేదు. ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టేజ్ లో ఐ క్యాన్ హోల్డ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు కొన్నాక డౌన్ ఉంది స్టాక్. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ మీరు లాంగ్ టైమ్ ఇవ్వాలి. బేసికలీ 1-2 year వ్యూ ఉంటేనే ప్రాబ్లీ యూ షుడ్ హోల్డ్ ఆన్. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. సో 320-330 లో కొన్నారు, దట్స్ ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ మీరు తీసుకున్నారు. సో ఇలాంటి స్టాక్స్ స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి రైట్స్ లో. మేబీ 230-240 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ లో యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తాను.
ఓకే, మొన్న రిజల్ట్ కూడా ఇచ్చింది. సో డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ ని కంపెనీ పోస్ట్ చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ టాప్ లైన్ అంటే సేల్స్ బాగా తగ్గింది. సో బెటర్ పర్ఫార్మింగ్ గా ఉందని చెప్పి స్ట్రీట్ అయితే అనుకుంటుంది రైట్స్ విషయానికి వచ్చినట్టయితే. బట్ ఇంకా చాలా మెయిల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి. బట్ సమయం అయితే మించిపోతుంది మనకి. మార్కెట్స్ స్టిల్ అదే నెగిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ఇంకా డౌన్ఫాల్ కొనసాగుతుందా, ఆ కీలకమైన 11,700 పాయింట్ల మార్క్ దిగువ వస్తుందా అనేది కూడా మనం మేజర్ గా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే దట్ ఒక సెంటిమెంట్ మార్క్ కాబట్టి. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. ఇప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ5 న్యూస్ అండ్ టీవీ5 మనీ.